హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఆరోగ్యకరమైన పాలకూర ఉల్లిపాయలతో పకోడీలు ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా 2 లేదా 3 కట్టల పాలకూర తీసుకుని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా మీడియం సైజులో తుంపుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు, 1/2 స్పూను సోంపు తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. ముందుగా చిన్న మిక్సీ జార్లో 2 రెమ్మల కరివేపాకు, అలాగే జీలకర్ర, ధనియాలు, సోంపు వేసేసుకుని పెద్దవైతే గనక 2 పచ్చిమిర్చి లేదా చిన్నవైతే 3 లేదా 4 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా తుంచుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే, లేత కాడలు ఉంటే గనక కాడలు వేసుకోవచ్చు, లేదా ఆకుంటే ఆకైనా సరే వేసుకోవచ్చు అన్నమాట. ఇది 2 లేదా 3 స్పూన్ల వరకు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పకోడీ మనకు మంచి క్రిస్పీగా రావటం కోసం 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యపు పిండి లేదా జొన్న పిండి కూడా చేర్చుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూను కారం వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ వేసుకుని తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మరి కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీలైతే దంచుకుని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఈ వాష్ చేసుకున్న పాలకూర వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని వీటిల్ని సన్న సన్న రేకులుగా విడగొట్టుకోవాలన్నమాట. లేదంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోతే మనకు పకోడీ అనేది ముద్దలు ముద్దలుగా బజ్జీల్లాగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా సన్నగా పొరలు పొరలుగా ఉల్లిపాయల్ని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఇందులో మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్న ఈ మసాలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని మిక్సీ జార్లో వేసుకుని అవసరమైతే కలుపుకోవచ్చు అన్నమాట పక్కన పెట్టుకుని. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకుని 1 చిటికెడు మంట సోడా కూడా చేర్చుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా చేతితోటి నలుపుతున్నట్లుగా కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లో పాలకూరలో ఉన్న తడి మాత్రమే దీనికి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మిక్సీ జార్లో వేసుకున్న వాటర్ని చల్లుకుంటూ మనం కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా చేయటం వల్ల ఇందులో వేసిన పచ్చిమిర్చి మసాలా దినుసులు మొత్తం కూడా చక్కగా మొత్తానికి పట్టి టేస్టీగా పకోడీ వస్తుంది. దీన్ని బాణల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా నూనె వేడెక్కిన తర్వాత స్పూన్తో అయినా సరే లేదా చేతితోటి అయినా మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నూనెలో వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇందులో వస్తున్న బబుల్స్ మొత్తము ఆగిపోయి ఉల్లిపాయలు కూడా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయిన తర్వాత పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లో కానీ లేదా పళ్ళెంలో కానీ ఈ పకోడీల్ని వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తము పేపర్ తీసేసుకుంటుంది. అదేవిధంగా మొత్తం పిండితో పకోడీలు చేసేసుకుంటే వర్షాల సీజన్లో ఈవినింగ్ స్నాక్గా టీ టైంలో తీసుకోవడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా పాలకూరతో చేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పకోడీలు పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు కూడా కనుక నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.